ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీకు ఎలా ఉంటుంది? ఈ ప్రభుత్వం వచ్చాక చెప్తానికి జనాల్లో పెద్దగా అనేది ఏముందని చెప్పుకుంటామండి. జనాల్ని ఏం బాగు చేశాడని చెప్తాము, అభివృద్ధి ఏం చేశాడని మాట్లాడతాము. ఈ ప్రభుత్వం వచ్చాక లేకపోతే జనాలు నాశనం అవ్వకుండా బాగున్నారని మాట్లాడతారా? ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చాక ఏమి మంచి చేశాడని మాట్లాడుకుంటాము? జనాలను సర్వనాశనం చేయడానికే కదా ఇసుక మాఫే కానీ మందు కానీ మద్యం కానీ ఈ రోజుల్లో పెరిగిన ధరలే కానీ మహిళలు కానీ చెప్తున్నారు కదా, మహిళలకి పథకాలు ఎక్కువ ఇస్తాము పదవులు ఇస్తామని చెప్తున్నారు. ఏంటి అసలు ఎవరికి ఇచ్చాయండి పథకాలు? వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చుకున్నాడు, వాళ్ళ కులం వాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఎవరికి వేశాడు పథకాలు? రాజశేఖర్ రెడ్డి రెడ్డిలకు ఎక్కువ ఉన్నారు కానీ బీసీలు ఉన్నారా, ఎస్సీలు ఉన్నారా, ఎస్టీలు ఉన్నారా? ఏ కులం వాళ్ళకి ఇచ్చారు పథకాలు? ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళని ఒక్కొక్కలా చూస్తున్నారు. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చేయమని ఈ రోజుల్లో కుల మత భేదాలు. వాళ్ళ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కులం అనేది లేదు. ఎన్టీఆర్ గారు చూసుకున్నా కూడా ఎన్టీఆర్ గారు అంత గొప్ప వ్యక్తే, వెనక పడిన వర్గాలు వాళ్ళని అన్నారు కానీ కులాలు మతాలను ఎవరు ఎత్తలేదు. మనుషులందరూ ఒకటే, అందరిని అక్క చెల్లెళ్ళు అని అన్నాడు. కాబట్టే జగన్మోహన్ రెడ్డిని అత్యంత మెజార్టీతో గెలిపించుకున్నారు అప్పుడు. కానీ జనాల్లో కూడా ఈయన ఎందుకు ఓట్లేసి గెలిపించుకున్నామా, మా పరిస్థితి ఏంట్రా దేవుడా అని చావలేక బతకలేక ఈ ఎలక్షన్లో అయినా మంచి మెజార్టీతో గెలిపించుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారిని, అన్న లోకేష్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇవాళ రోజున మంచి అడుగుతున్నారు కదా. వైనాడు 175 175 మావే అని అంటున్నారు. 175 అని ఎవడేస్తాడు ఓట్లు? అక్కడ కూర్చొని మాట్లాడితే సరిపోదుదా? సరిపోదు కదా. చెత్తగా పన్నేసిన సీఎం ఎవడన్నా ఉన్నాడా? ఇంతవరకు ఎవడో లేడు కదా. చెత్తగా పన్నేసిన సీఎం ఎవడన్నా ఉన్నాడంటే అన్న జగనన్న గారే. అంత గొప్పగా చెత్తగా పన్నేసి జనాల మీద పెనుభారం నెత్తి మీద పెట్టేసి స్కూల్ పిల్లలకు చూశాను గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా స్కూళ్ళల్లో పిల్లల మీద అత్యాచారాలు. వాళ్ళ ఇంటి పక్కనే మొన్న రేప్ కేసు జరిగింది, చిన్నపిల్ల మీద అత్యాచారం. విజయవాడలో వెళ్ళి అడిగిన వాళ్ళ మీద తిరిగి కేసులు కడతాము, డబ్బులు కట్టి బయటకు రావటము, ఇదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నది? ఇందుకే నా ఓట్లేసి గెలిపించుకుంది. ఈ ఈ పరిపాలన కోసమేనా? ఈ రాక్షస పరిపాలన కోసమేనా? జనాలందరూ ఎదురు చూసింది అందుకోసం కాదు కదా. జనాలు ఎదురు చూసింది దేనికి? ఏదన్నా మంచి చేస్తాడు జగన్ వస్తే, జనాలను ఉద్ధరిస్తాడు, జనాల కష్టాలు తిడుస్తాడు, వెనకబడిన వర్గాల వాళ్ళని బయటికి తీసుకొస్తాడు అనుకున్నారు. కానీ చాట్లో తౌడు పోసి కుక్కలకు గొడవలు పెట్టినట్టుగా అందరికీ గొడవలు పెట్టి మూడు రాజధానులు అన్నాడు, ఒక్క రాజధానిని కూడా కట్టలేదు. వెనకబడిపోయింది మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక మనకి ఏం చేయాలో దిక్కు తోసిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నేనున్నారమ్మా మీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ ప్రజలందరూ ఓట్లేసి గెలిపించుకుంటే ఫ్లైఓవర్లే కానీ పథకాలే కానీ మళ్ళీ లోన్లే కానీ ఎంతోమందికి ఉపాధి కలిగించడమే కానీ చాలామందికి ఉద్యోగాలే కానీ ఆడబిడ్డలకి రుణమాఫీ ద్వారా రెండు సార్లు వేసిన డబ్బులే కానీ ఇవాళ రోజు రుణమాఫీ అంటున్నాడు. ఏ రకంగా రుణమాఫీ వేస్తున్నాడు? ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అందరిని ప్రజలందరిని ఒకలాగే చూడాలి. అందరిని ఒకలా చూస్తే బాగుంటుంది కానీ ఒక్కొక్కరిని ఒకలాగా ఒకరినొకలాగా ప్రజలందరూ చంద్రబాబు నాయుడు మర్చిపోయారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ ఉట్టి మాటలండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలని జనాలందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పుడైతే వస్తాడో మేము అప్పుడు బాగుపడతామని ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన రాకూడదని అనుకున్న వాళ్ళు ఎవరు లేరు. అవన్నీ క్రియేట్ చేసుకొని ఈ చెత్త చెత్త మాటలన్నీ మాట్లాడుకొని ఇలా మాట్లాడుకుంటే ఎవడేం చేయలేడు. ఆడున్నాడా కొడాలని ఆడేం మాట్లాడతాడని వాడికే తెలియదు. ఆడు మాట్లాడే మాటలకి జనాలు సగం ఇసుకొచ్చింది. ఆ రోజే ఉంది దాని చెప్పులు మొత్తం పెయ్యా కూడా కావాలి వెనక మళ్ళా. జనాలకి ఏం చేసింది? పోని ఎవరికన్నా సహాయపడిందా? ఎవరికన్నా ఉపయోగపడిందా? వీళ్ళకి మంచి చేసింది అనుకుంటాకి ఏం లేదు కదా. మనుషులకు మంచి చేస్తే జనాలు మనం చెప్పనవసరం, జనాలే ముందరకు వస్తారు. ఇవాళ రోజున టీడీపీలో ఇంతమంది జనాభా వస్తున్నారు అంటే దేనికి వస్తున్నారు? ఎవరి కాళ్ళు సొంతంగా వస్తున్నారు, స్వయంగా వస్తున్నారు. టీడీపీ పార్టీ ముందరకు రావాలి. ముందరకు వస్తే భవిష్యత్తు ఉంటుంది, మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, రానున్న రోజుల్లో మేము ఇంకా పైకి వస్తామని జనాలందరిలోకి అది ఒక అవగాహన వచ్చింది. కాబట్టి ఇవాళ రోజున ప్రజలందరూ కూడా ముందరకు రావడం జరిగింది.